గల్లీ నుంచి వెళ్ళి గిల్లి దాకా మా అన్నదే ఉన్నది, ఇట రాయందర అన్నదే ఉన్నది. ఎందుకంటే నిరుపేదలకు మా అన్న ఆడికి పోయి పెళ్ళికి పోయి ఈ బియ్యం ఇచ్చి కట్టెలిచ్చి పెళ్లి చేసిన రోజులు ఉన్నాయి. వాడ వాడకు రోల్ వేసిండు. డబుల్ బెడ్రూమ్లు అంటే డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇయ్యకుంటే ఇట రాజేంద్ర అన్న ఏం చెయ్యడు కదా. ఎన్నెన్నో పథకాలు ఆగిన కాడ ఇలా రాజన్న రాజీనామా చేస్తే ఇవన్నీ ఎందుకు ఉదరాబాదకు వచ్చినాయి? ఆ ఉదరాబాదకు ఒక ఊరు ఉదరాబాదకి అచ్చుడు కారణం కాదు, అన్ని రాష్ట్రం అంతా అచ్చితే కేసీఆర్ మనోడు అన్నట్టు. దొరా ఈ కాంచెలు చెప్తాను జాగ్రత్త, మా అన్న ఎప్పుడో భారీ మెజార్టీతో గెలుచున్నాడు గెలుచున్నాడు. ఇంటింటి పింఛన్లు అన్నావు, ఇంటింటికి డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఇంటింటికి 3 ఎకరాల భూమి అన్నావు. నా కొడుక జాగ్రత్త వల్లు ఇప్పటికైనా నిరుపేదలు అనేటోళ్ళం మేము, ఆడబిడ్డలం ఉన్నాం, మేము అక్క జల్లాలం ఉన్నాం, మేము మంగళార్తి పడతాను, మా అన్నకు పాలాభిషేకం చేస్తాను. ఏది ఏది అయినా కూడా పైసలకు లొంగిపోయినా ఇవాళ ఒక చిరుచేట్ నుంచి ఒక 22 మంది మనం లేపి అవ్వ మీది మాటలకు మేము టీఆర్ఎస్ ఎర్ర పని చేసుకొని తిరుగుతాను, నువ్వు బాధపడకు, నీకు జ్వరం వద్దు అవ్వ, ఖచ్చితంగా మీ అన్న గెలుచున్నాడు అని కూడా మాట్లాడడానికి మాట్లాడేది గట చెప్పు కొడుక. మీరు జాగ్రత్త ఉన్నారని గదో పట్టుకున్నా. ఇప్పటికైనా మా అన్న అన్నటివాడు ఇట రాయన్నారు అన్న అన్నటివాడు పేదలకు ఒక తల్లికి ఒక కొడుకు పుట్టితే ఏం లేకుంటే బోన్ క్యాన్సర్ అత్తే ఆయన తీసుకొని నేను ఐరాదు పోయినా అన్న నేను అత్తానంటే రమ్మ చెప్పాను రమ్మ అంటే ఒక ఆపరేషన్కి ఒక సోడు బియ్యంలో ఒక 10 రూపాయలు లేకుంటే 350,000 చెక్ ఇచ్చిండు. 350,000 చెక్ ఇచ్చి ఇంటికి మాతోని అక్కడికి మీటింగ్ పోయేటోడు మాతో తీసుకొని దవాఖాన కాడికి వచ్చిండు. అటువంటి అన్నను ఇప్పటికైనా మర్చిపోకుండా దయచేసి అక్కలు కానీ అన్నలు కానీ 5 ఇత్త తీసుకొని 10 ఇత్త తీసుకొని, కానీ వాళ్ళు ఏందో ఏందో రాజకీయాలు చేస్తాండ్రు. అన్న ఆడినవా ఓడినవా పాతింట్లో పుట్టినవే, నువ్వు రిపేదవే, నువ్వు నువ్వు కట్టాలి సుఖాలు అందరికీ తెలుసు అన్న, మేము ఖచ్చితంగా గెలిపిస్తాం. నీకు తయ్యవలేని పిల్లలు తీసుకొని పోయినా పెళ్లికి అని పోతే రమా నేను కాదు ఇటో నువ్వు అన్నాడు. నేను జమ్ముకుంటే ఖర్చు ఒక 50,000 సామాన్ కూడా ఇప్పించడం జరిగిందన్న, నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు. ఏ కొడుకు వచ్చినా బెదిరిస్తే బెదిరితే బెదిరపడేటోళ్ళం కాదు, దేనికైనా ముందు అడుగు మీద మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా సిరిసేడు తరఫున మా అక్కలు మా అన్న తరఫున అందరికి ధన్యవాదాలు చెప్తాను. అందరికి భారీ మెజార్టీతో గెలుస్తాడు మా అక్క. ఇదంతా పక్కన పెట్టుగాని మరి ఓటుకి 20,000 అంట జర ఆలోచించి రాదు. 20,000 అని 50,000 అన్న మా అన్న మా కుసనారిక విన్నే ఉన్నాడు. తీసుకుంటారా? తీసుకొని ఏ అవ్వని తీసుకొని వాళ్ళ ఆయన పైసలు కాదు కదా, ఆడిన తిడితే దొంగతనంగా బెరిచి భూములు అమ్మినాయి కదా, ఇంత పట్టుబడితే దొంగతనంగా పట్టుబడి దొరక దొంగతనం దొరికించిన డబ్బు కదా ఆపుకుంటలేడు. ఇవాళ సిద్ధిపాట ఎక్కడా? సిద్ధిపాట ఎమ్మెల్యే వీనికి చెప్పులా వచ్చిన నా కొడుకు జాగ్రత్త అని ఇంటికాడికి వచ్చి పోయి పోయి నిన్న వచ్చి అంటాడు అవును ఒక్కదానికి రాయందన్న గెలిచినట్టే అంటాడు. మరి ఇంటికి వచ్చి నిన్న అరిసిరా 1 గంట 2 గంటల సేపు అక్క దయచేసి నువ్వు అత్త సిరిసేడు వచ్చినట్టే అంటాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళ అన్నలు కూడా మాట్లాడి ఆయనతో కూడా మాట్లాడిన అన్న నేను కాదు, నన్ను నన్ను పట్టించుకోకు, నువ్వు మేము ముందు రాజేందర్ అన్న తను గెలిపించుకుంటామని భారీ మెజార్టీతోని ఈసారి అసెంబ్లీ పంపిస్తామని మేము అందరం సాలం చేసి మేము మాట్లాడుతున్నాం అన్న అని కూడా పెట్టేసిన. అంతే, ఎన్ని డబ్బులైనా మళ్ళీ ఇదే అంటావు? ఎన్ని డబ్బులు కానీ ఎంత కానీ వాళ్ళు ఎంత మాట్లాడినా కాదక్క. ఎప్పుడైనా అంటే ఈటల రాజేందర్ సారు ఏమైనా తెచ్చిండ గిన్న 3 నెలలకి సంది మీకు 4,000 కోట్లు వచ్చే మీ నియోజకవర్గానికి గెలిచినటువంటి ఏమంటారు తెలుసా? పాపం ఈటల రాజేందర్ అన్న రాజీనామా చేస్తే పాపం ఆయన పాపం ఆయన పాపం అనాలి. ఇవ ఇవన్నీ పథకాలు వచ్చినాయి అన్నాడు మొన్న అన్న. సారీ అన్న అన్న సారీ అన్న అన్న పోయి పోయి నాతో నేను అన్న సారీ మంచి అన్న గెలిచిందని అనేటోడు కూడా మా కంటికి తీసి మా కంటి మా కంటే మా కళ్ళనే కూర్చున్నట్టు చేసిండు కేసీఆర్. కొడుక జాగ్రత్త ద్వారా ఈ 4 వద్దులు కొంచెం ఓపిక పట్టుకో, నీకు ఏ దారి చూపించానో ఆ దారి చూపిస్తాం మేము. రైట్.